రేషన్ పంపిణీపై అయితే గనక కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది ఇక నుండి పిఎసీఎస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు రేషన్ దుకాణాలు అయితే నడుస్తాయని చెప్పేసి కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది ఈ సేవల విస్తరణకు ముసాయిదా నిబంధనలు కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అంటే పిఎస్సిఎస్ ఇకపై పెట్రోల్ ఉత్పత్తుల విక్రయాలు అలాగే రేషన్ దుకాణాల సేవలు అలాగే ఆసుపత్రులు విద్యా సంస్థల అభివృద్ధి తదితర అదనపు కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలని కేంద్రం ప్రతిపాదించింది దీనికి సంబంధించి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పిఎస్ఈఎస్ ముసాయిదా నిబంధనలు సోమవారం విడుదల చేసింది అలాగే బ్యాంకు మిత్ర సాధారణ సేవల కేంద్రాలు అలాగే శీతల గిడ్డంగులు డైరీ మత్స్య నీటిపారుదల స్వచ్ఛంద ఇంధన రంగాల్లో కూడా పిఎస్ఈఎస్ సేవలు విస్తరించేందుకు ఈ ముసాయిదా అవకాశం కల్పిస్తోంది దీనిపై రాష్ట్రాలు సంబంధిత విభాగాలు ఈ నెల పంతొమ్మిదిలోపు సూచనలు సలహాలు ఇవ్వాలని సహకార రంగ వందవ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సులో కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా కోరారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న అరవై మూడు వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో వచ్చే ఐదేళ్లలో కూడా కంప్యూటర్ సేవలను అందుబాటులోకి తేవాలని గత వారం కేంద్రం నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఇకపై రేషన్ దుకాణాలు ఇవన్నీ కూడా పిఎస్ సిఎస్ ఆధ్వర్యంలో అయితే నడవబోతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వాటి ఆధ్వర్యంలో అయితే నడవబోతున్నాయి